ధవళేశ్వరం ఆనకట్ట వద్ద దిగువకు విడుదల చేస్తున్న క్యూసెక్కుల వరద నీటి ప్రవాహ ప్రకారం కోనసీమ జిల్లాలో గోదావరి వరదల విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నందు వరదలు విపత్తుల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో వరదలను ఎదుర్కొనేందుకు రూపొందించిన ముందస్తు కార్యాచరణ ప్రణాళికలపై సమీక్షించారు. అదేవిధంగా 2022 ఏడాదిలో గోదావరి నదికి వచ్చిన వరదలను ఎదుర్కోవడంలో చేపట్టిన సహాయ పునరావాస చర్యలపైన ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రామాణిక ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం వరద హెచ్చరికలకు అనుగుణంగా ఏ లంక గ్రామాలు ఆవాసాలు ముంపు బారిన పడతాయో ఆ ప్రకారం సహాయ పునరావాస కార్యక్రమాలకు నిర్వహణకు ఉపక్రమించాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి వారు ముంపు ప్రభావిత గ్రామాలలో వరద హెచ్చరికలకు అనుగుణంగా పంచాయతీ సిబ్బంది ద్వారా టామ్ టామ్ వేయించి ముంపు బాధిత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సహకారంతో సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. అక్కడికి బోటు ద్వారా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని బోటు ద్వారా లైట్లు అందించే అవకాశం పరిస్థితి అయితే ఏర్పడుతుంది సార్. లైక్ ముమ్మిడివరం మండలం, సగ్గంటిపల్లి మండలం, ఐపోలవరం మండలం చేస్తామనేది ఎప్పుడు కట్ చేస్తారు? అదే ట్రాన్స్ఫార్మర్ లెవెల్ వరకు మనకి వాటర్ వెళ్ళినప్పుడు చార్జ్ చేస్తాం. ఏ రోజు అప్పుడు ఎంత వచ్చింది అనేది ఆ రోజు డేటా ఉంటుంది కదా. సో మీరు ఏ రోజు కట్ చేశారు, ఎప్పుడు కట్ చేశారు, మన 22లోనా 23లో కట్ చేశారు?